హాయ్ ఫ్రెండ్స్, నేను చెన్నైకి వెళ్తున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను కరెక్ట్గా. నెల్లూరు నుంచి పోవాలంటే మనకి నైట్ 2:20 అయితే ట్రైన్ ఉంది. ఎర్లీ మార్నింగ్ దిగేస్తాం అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం వ్యూ అయితే చూపిస్తాను. దాన్ని బ్యాగ్ అంతా పెట్టుకుని రైల్వే స్టేషన్ కాడికి వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది రాడ్ పిల్లర్. ఇది ఫ్రెండ్స్, ఇది చాలా అంటే మన బయట కొనుక్కోవాలంటే చాలా రేట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడైతే వీళ్ళు 15,000 చెప్తున్నారు. దాని మీద కూడా తగ్గిస్తారు చాలా. నెక్స్ట్ ఇది వచ్చి బీగల్ అండి. ఇది కూడా వాళ్ళు 14,000 దాకా చెప్తున్నారు. లాస్ట్ ఫైనల్ ఎంత వస్తుందని అడిగాను నేను. చాలా వరకు తీసుకుందామని 11,000 అయితే అన్నారు. కానీ మార్కెట్ అయిపోయే కొద్దీ మనకైతే చాలా తక్కువకి అయితే వచ్చేస్తారు. చూస్తే చాలా బాగుంది. కానీ బ్రీడ్స్ అనేది మనం ఏంటంటే కొంచెం చెక్ చేసి అయితే సిజ్జు. ఇది దీంట్లో చాలా బ్రీడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది. ఇది వచ్చి 16 చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చూపిస్తున్నాను చూడండి, చాలా అయితే ఉన్నాయి. ప్యాట్స్ ఇటువంటి బర్డ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవాళ 1400కి ఏమన్నారంట ఫ్రెండ్స్. చాలా చీప్ రేట్కి అయితే దొరికేస్తాయి. మనకి కావాలనుకున్నప్పుడు తీసుకొచ్చుకోవచ్చు. చూడండి సిజ్జూస్ ఇవి. ఇది వచ్చి 1-6,000 చెప్పారు మనకి. అడిగితే 4,000-5,000కి అయితే ఇచ్చేస్తారు. 4,000కి ఇట్లా అంటే మనం ఎప్పుడైనా సరే ఆఫ్ రేట్కి అయితే తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన రేట్కి అయితే మనం తీసుకోం కదా. వాళ్ళు ఎప్పటికి మ్యాక్సిమం అయితే ఎక్కువే చెప్తారు. మనమే వాటిని ఆఫ్ రేట్కి అయితే తీసుకోవచ్చు. మనం ఆఫ్ రేట్ నుంచి అడిగితే వాళ్ళు ఏంటంటే బేరమాని తక్కువకి అయితే ఇస్తారు. ఇది వచ్చి జర్మనీ షేప్. ఇది ఎందుకో నాకైతే ఇది ఒరిజినల్ బిడ్లాగా అనిపించలేదు. అందుకే దాని గురించి కూడా అడగలేదు నేను. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను. ఎందుకంటే జర్మన్ షేపుడ్ అయితే అట్లా ఉండదండి. దాని కాళ్ళు చూసిన తర్వాత నేను అనుకునేసాను ఇది కొంచెం క్రాస్ బ్రీడ్ అని అర్థమైంది. చూడండి ఫ్రెండ్స్, పర్షియన్ క్యాట్స్ అయితే ఉన్నాయి చూడండి. చాలా బాగుంటాయి ఇక్కడ. అవి కూడా మనకి పర్షియన్ క్యాట్స్ కూడా 3,000 వేరియేషన్ ఏదో ఉంది. చెప్పారు వాళ్ళు 3,000కి అట్లా వచ్చేస్తుంది అని చెప్పి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చీపీ పరా. ఇది చాలా బాగుంటుంది. హైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది స్పోర్ట్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. బాగుంటుంది కుక్క. అది మనకి వచ్చేసి 6,000 దాకా ఏమో చెప్పారు ఫైనల్ అడిగితే. వాళ్ళు చెప్పిన రేట్ అయితే 10,000 దా చెప్పారు. లాస్ట్ 6,000 మెయిల్ అని అన్నారు. ఓకే, తీసుకోవచ్చు, బెటర్. ఎందుకంటే బయట కూడా దానికి డిమాండ్ అయితే ఉంది మార్కెట్లో. చూడండి బర్డ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తం నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని ఎక్కడికి రావాలి? ఇది చెన్నైలో బ్రాడ్వే మార్కెట్ అండి. ఇది మనం మేమైతే నెల్లూరు నుంచి వచ్చాము. నెల్లూరు నుంచి ఎట్లా పోవాలనేది నేను మొత్తం అయితే కన్ఫర్మ్గా మీకు మొత్తం చెప్పేస్తాను దీంట్లో వీడియోలో. చూడండి ఇక్కడ మొత్తం మనకి పెట్స్కి సంబంధించిన మొత్తం అమ్ముతారు. చూడండి ఇక్కడ ఎట్లా ఉంది పర్షియన్ క్యాట్. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది కానీ చాలా బాగుంది. చూడండి డాష్ కుక్ అది. దాని పక్కన వచ్చి ల్యాబు. పొమేరియన్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ పొమేరియన్స్ కూడా తీసుకోవచ్చు. చూడండి మంచిగా అనిపించింది చూస్తుంటే. నాకు చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఒక్కసారి అనేది మనం చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ లాంగ్ వెళ్తాం కదా అందుకని. ఇది రాడ్ బిల్లరు. ఇదైతే ఒరిజినల్ బ్రీడ్ అనిపించింది. దానికి దీన్ని కంపేర్ చేసి చూశాను. ఇది చాలా ఒరిజినల్ బ్రీడ్ అనిపించింది. చూడండి అప్పుడే తీసుకొచ్చారు డాక్టర్. అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాము మేము. అప్పుడే తెస్తున్నారు అన్నీ తీసుకొచ్చి అప్పుడే బోన్లో పెడుతున్నారు బయట నుంచి వచ్చి. ఇక్కడంతా మెయిన్ ఏంటంటే ఇంట్లో నుంచి తీసుకొచ్చి చాలా వరకు అయితే సేల్ చేస్తుంటారు. చూడండి ఎంత యాక్టివ్గా అయితే చాలా యాక్ట్. ఇప్పుడైనా మనం తీసుకోవాలనుకున్నది ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉండేది తీసుకోండి. యాక్టివ్గా ఉండేది ఏంటంటే చాలా బాగుంటుంది. మన దగ్గర కూర్చున్నా కూడా డల్ అవ్వకుండా ఉంటుంది. ఇది చూడండి సార్ ఫ్రెండ్స్, ఇది ఫుట్బాల్. ఇది చూసే ఉంటారు. దీని కాస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఇది ఎందుకో కానీ చాలా డల్గా ఉంది. ఇది కూడా తీసుకోవచ్చు కానీ బట్ ఏంటంటే కొంచెం అయితే చూసి తీసుకోండి. గ్రాస్ పిల్లలు అయితే ఉంటుంది ఇంట్లో.
మంచి చూడండి జర్మన్ షేప్ అది. ఇది వచ్చి వాళ్ళు చెప్పింది వచ్చి 10,000 చెప్పారు. ఫైనల్ అంటే 8,000 దాకా ఇస్తా అన్నారు. మనం ఇంకా బేరమాడి మనం అయితే ఎప్పుడైతే ఆఫ్ రేట్ నుంచి బేరమాడితే మనకు అంత బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చేస్తారు మ్యాక్సిమం వాళ్ళు 10,000 అది చెప్పారు, నేను 8,000 కడిగి ఇచ్చేస్తా అన్నారు. మనం తక్కువ కడిగితే ఇంకా తక్కువకి ఇస్తుండొచ్చు. ఇవి వచ్చి స్లాబ్ పిల్లలు అండి, ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడా చిన్నపిల్లలు, 14 డేస్ బేబీ అన్నారు. ఇదిగోండి ఇది, ఇది కూడా మనకి 12 డేస్ ఏమైనా చెప్పారండి. బాగుంది ఇది కూడా, యాక్టివ్గా ఉంది, చూశాను. ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది బెల్జియం షేపర్డ్. ఇది ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కానీ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది దీనికి. ఎక్కువ శాతం డల్గా ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ బెల్జియం షేపర్డ్. కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చి వాళ్ళు చెప్పడం కూడా ఎక్కువ చెప్పారు. కాకపోతే నేను టోల్ కట్ల అడిగితే రాదన్నారు, తగ్గిస్తామన్నారు కొంచెం. చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఇట్లా ఉంటుంది. ఆఫ్టర్ 6 నుంచి అయితే మార్కెట్ అనేది చాలా బాగుంటుంది చూడండి. ఒక పక్షి అయితే పైకి ఎగిరిపోయింది, దాన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు పైకి అది తీసిరేస్తూ. చాలా ఫన్ అనిపించింది చూడండి. పెట్స్ని ఎట్లా అమ్మేస్తున్నారు మనకి మెయిన్ రోడ్ల మీద చూడండి. లేబర్ డాగ్ ఇది. ఇది అడిగాను ఫ్రెండ్స్ నేను, దీనికైతే 8,000 ఏమో చెప్పారు ఫ్రెండ్స్. వాళ్ళైతే చూడండి ఒక దాన్ని ఏంటి ఎట్లా అయితే పైకి వేస్తున్నారు. వాళ్ళు అక్కడ నుంచి ఏంటంటే మనకి తీసుకొచ్చి చూపిస్తారు, మనం వెళ్ళి డైరెక్ట్ అడగడమే, అడిగి వెళ్ళిపోవచ్చు, ఏమైనా ప్రాబ్లం లేదు, మనం అడిగి నచ్చితే తీసుకోవచ్చు. చూడండి ఇవి సిజ్యూస్. ఇవి ఇది ఫ్రెండ్స్ 8,000 దాకా చెప్పారు సిజ్యూస్. కానీ బయట మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది సిజ్యూస్కి, 8,000 చెప్పారు. ఇవి కూడా జర్మన్ షేపుడు. ఇవి ఇవి కూడా ఏంటంటే 12,000 దాకా చెప్పారు. ఫైనల్ అంటే ఇంక 10,000 అట్లా వేస్తారు, 10K ఇచ్చేస్తారు. చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా ముచ్చటగా కూడా ఉన్నాయి చూస్తే. కొంచెం యాక్టివ్గా ఉండేది తీసుకోవడం బెటరు వీటిలో కూడా. చూడండి ఇది ఇది చిహుహా. ఇది చాలా బాగుంటుంది, బుజ్జిగడ మూవీలో ఉంది కదా అప్డేట్. ఇది ఇది వచ్చేసి మనకి 13K చెప్పారు, మ్యాక్సిమం తగ్గించేస్తారు ఇది కూడా. ఇదిగోండి ఇది వచ్చి లేబర్ డాగ్. ఇది మనకి లేబర్ డాగ్ షో పప్పి ఉంటుంది కదా ఆ టైప్. ఇది ఇది కూడా నేను చాలా బార్గెనింగ్ చేశాను. ఇది వచ్చేసి నేను తీసుకున్నాను ఇది గోల్డెన్ రిట్రీవర్. ఫస్ట్ అని కూడా 12, 14, 12 అట్లా చెప్పారు, కానీ లాస్ట్కి నేను తీసుకున్న రేట్ అయితే మీకు చెప్తాను మొత్తానికి. ఇదండి చూడండి రాడ్బిల్లర్. ఇది ఇది 14K. ఇది పొమ్మిరియన్ వచ్చేసి 4K ఇచ్చేస్తున్నారు 4,000కి. రాడ్బిల్లర్ ఇది 14 చెప్పారు. మేము బార్గెన్ చేసాము, ఇంకా తగ్గిస్తానన్నారు. లాస్ట్ 13 అట్లా ఇస్తామన్నారు, కానీ మనం ఇంకా తక్కువ చేసి తీసుకోవచ్చు. చూడండి పొమ్మిరియన్ ఒక పైకి లేపుతున్నాక 3,000 చెప్పారు ఆయన. దాంట్లో బీగల్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి జర్మన్ షేప్ మ్యాక్సిమం జర్మన్ షేపులు అయితే చాలా ఉంటాయి ఇక్కడ. కానీ చూసి తీసుకోండి జర్మన్ షేపుడు అంటే, అన్ని బ్రీడ్లు ఒకలాగే ఉండవు. వాటిని పప్పీస్ మనం ఎట్లా ఉన్నాయో చూసి దాని హెల్త్ చూసి మరీ తీసుకోవాలి. డల్గా ఉన్నాయంటే అది మ్యాక్సిమం డల్గానే ఉంటుంది. ఇంకా కొంచెం యాక్టివ్గా ఉండే తీసుకుంటే మనకు కూడా ఎక్కువ ట్రస్ట్ అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్ అది మొత్తం మార్కెట్. ఇది ఈ బేగల్ చూడండి, ఇది ఒరిజినల్ బ్రీడ్ అనిపించింది నాకు చూడంగానే. కానీ తీసుకుందాం అనుకున్నాం కానీ ఫీమేల్ చెప్పారు, మేము అప్పుడు మెయిల్ కోసమే వెతుకుతున్నాను. అందుకని చూడండి మొత్తానికైతే తీసుకొని అయితే వెళ్తున్నాను.
ఉండే మొత్తం బాస్కెట్లో పెట్టుకొని అయితే వెళ్తున్నాను. కొన్నామండి దీన్ని మేము గోల్డెన్ రిట్రీవర్. లాస్ట్కి అయితే 7000 తీసుకున్నాము. 15000 అట్లా చెప్పాడు. 7000 మార్కెటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక మేమే అడిగితే ఓకే ఇచ్చేసాను అని 7000కి అయితే ఇచ్చేశారు. డాగ్ అయితే బాగుంది యాక్టివ్ కానీ కానీ రేపు ఒకసారి కొంచెం హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి చెక్ చేపిస్తే ఏమైనా చూపించాలి. ఇంటికైతే తీసుకొచ్చేసాను. ఇంట్లో వాళ్ళు కొంచెం ఎట్లా హ్యాపీ అవుతారో దాన్ని కొంచెం నేను చూపిద్దామని అనుకున్నాను. సర్ప్రైజ్గా ఇద్దామని ముందుకొని వచ్చిందా.